హ్యాపీ గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఉగాది. కరోనా నుంచి సేఫ్గా ఉండండి. బిఫోర్ దట్ ఈ సంవత్సరం ఆదాయం 2 అన్నారు. మా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏంటి కన్యారాశికి ఎలా ఉన్నది, ఏంటి ఆదాయం 2 ఉన్నది, 1000 పది చూస్తే అంత ఉన్నదంటే, గతించిన సంవత్సరాల కన్నా శని మారిపోవడం వల్ల కూడా కొంత లాభం ఉంటుంది. గోచార రీచార్జ్ చూస్తే చాలా బాగున్నదని చెప్పాలి. ఎందుకంటే ఆదాయం 2 అన్నప్పుడు పర్వాలేదు, ఏదో ఒక మంచి వ్యాపారం పెట్టచ్చు, లేకపోతే ఒక మంచి దేనికి సంబంధించి ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే దేనికి సంబంధించిన ఇండ్లు కానీ, దేని గృహాన్ని కానీ, దేనికైనా అది ఇన్వెస్ట్ చేయడంలో ఏంటంటే దాచిన డబ్బు కానీ, లేకపోతే ఉన్న డబ్బులతో పాటు ఆ డబ్బు కూడా కలవడం కానీ, లేకపోతే వేరే వ్యక్తులతో సహాయం ద్వారా కానీ జరిగే అవకాశం అనేది ఉండొచ్చు. కానీ ఒక విషయం, ఇది గోచారం. 9 పాదాల వాళ్ళకి, 12 లగ్నాల వాళ్ళకి కలిసి ఎన్నో కోట్లమైన జనానికి జరగాల్సిన గోచారం. వ్యక్తిగత జాతకం అనేది ముఖ్యం, దాని ప్రకారం చూసుకుని వెళ్ళాలి. ఇది గోచారం కొంతవరకు తెలుసుకోవడానికి. గోచారంలో ఉన్నది, జాతకంలో ఉన్నది, రెండు కలిసి కరెక్ట్గా ఉంటే అప్పుడు ముందరికి వెళ్ళాలి. అందుకని ప్రసన్న జాతకం చూపించుకుని ఏదైనా ముఖ్యమైన కార్యాలు చేసుకుంటే చాలా మంచిది. సార్, విషయానికి వస్తే చాలా బాగున్నదని చెప్పాలి. కన్యారాశికి ఈ సంవత్సరం ఏంటంటే, వాళ్ళు ఈశ్వర పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉన్నది. విశేష యోగం ఉన్నది. తర్వాత ఏంటంటే, ఇదివరకు లేని సాధించలేని కార్యాలన్నీ ఏంటంటే సాధించే అవకాశం కూడా ఉంది. స్త్రీ పురుషుల విశేష యోగ కాలం అనేది చెప్పచ్చు. ఇదివరకు ఏంటంటే ఏదైనా నేర్చుకుందాం అన్నా కూడా వాళ్ళందులో మంచి ప్రావీణ్యత సాధించే లక్షణం కలిగి ఉంటారు. నూతన ప్రయత్న లాభాలు సాంఘికంగా, ఎక్కడికైనా సొసైటీ పరంగా ఎక్కడ చూసినా ఆధిక్యత, ఎక్కడ చూసినా మంచి ఆదరణ అనేది ఉంటుంది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తర్వాత ఏంటంటే మంచి ఆనందం, ఔన్నత్యం కలిగి ఉంటారు. ఇది వరకు ఈ పడ్డ బాధలన్నీ పోయినట్టు ఉంటుంది. నూతన అలంకారం చేసామని చెప్పాను కదా, వ్యసనాలు కొన్ని లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అనుకుని నేను డబ్బులు కూడా వచ్చే అవకాశం కొంతమంది జాతకులు ఉన్నది. కేర్ఫుల్గా ఉండాలి. భోగభాగ్యాలకు కలగడం కానీ, సాంఘిక అభివృద్ధి కానీ, శారీరక మానసికంగా మంచి ఆనందం కలుగుతారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు టర్న్ అప్ అయిపోయి మీకు అనుకూలంగా ఈసారి మారే అవకాశం ఉంటుంది. కానీ వ్యక్తిగత జాతకం ముఖ్యమని చూసుకోండి. అయితే దాంపత్య జీవితంలో ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఇదివరకు ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నా కొంచెం ఈ సంవత్సరం మారే అవకాశం ఉంటుంది. ఎంత యోగం పొంది ధనలాభం కలిగినా ఖర్చులు మాత్రం చాలా ఎక్కువగా ఉండేది, అది చూసుకోండి. చెప్పాను కదా ఇందాక, గృహ నిర్మాణం కలిసి రావడం, స్థిరాస్తి వృద్ధి చేసుకోవడం, పరిష్కారం కానీ విషయాలన్నీ ఏంటంటే పరిష్కారం అవ్వడం, అన్నీ కూడా బాగుంటాయి. తర్వాత మీరున్న ప్లేస్లో, లేకపోతే ఒక స్థలంలో, లేకపోతే ఒక గ్రామంలో మీ బంధువుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తర్వాత మీపై గౌరవాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వెళ్ళే అవకాశం వస్తుంది. పుణ్యక్షేత్ర సందనం చేస్తారు, పుణ్య నదీ స్నానాలు చేస్తారు, కుటుంబంతో కలిసి వివాహయాత్ర చేస్తారు, చాలా బాగుంది. తర్వాత గృహంలో ఏంటంటే వివాహాలు, శుభకార్యాలు ఉంటాయి. అంటే పిల్లలు ఉన్న వాళ్ళు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటాయి, సంతానం ద్వారా సౌఖ్యం ఉంటుంది. కొంతమంది నాయకత్వం వస్తారు. ఏ పని తలపెట్టినా తలవని తలంపుగా పని అయిపోతుంది. మీ ధైర్య సాహసాలు కొంత ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు అండగా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇంకా ఉద్యోగాల విషయానికి వస్తే ఏంటంటే, చాలా బాగున్నది. ఎంత అధికారి అయినా సరే మీ మాట వింటాడు, మీకు చెప్పిన సలహా సంప్రదాయాలతో ముందుకు వెళ్తాడు. ప్రమోషన్తో కొన్ని బదిలీలు వస్తాయి. గృహ నిర్మాణాలు, స్థిరాస్తి వృద్ధి, శుభకార్యాలు, నిరుద్యోగాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ సంవత్సరం చాలా బాగుంది. లాభాలు పొందగలరు. పర్మినెంట్ కలిగిన వాళ్ళకి ఈ సంవత్సరం పర్మినెంట్ అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రమోషన్ ఇంకా వెళ్ళే ముందరకు అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సంస్థ తప్పకుండా పనిచేస్తుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి లాభం కూడా కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉన్నది. ఇంకా రాజకీయ నాయకుల విషయానికి వస్తే, ఏదో ఒక పదవి తప్పనిసరిగా దొరుకుతుంది. ప్రజల్లో, పార్టీల్లో మంచి పట్టు సంపాదిస్తారు. అధిష్టాన వర్గం కూడా మిమ్మల్ని గుర్తించే అవకాశం వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని గుర్తించి మీకు బాధ్యతలు అప్పగిస్తారు. ఏ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించే లక్షణం అన్నది ఈ సంవత్సరం భగవంతుడు మీకు ఇస్తున్నాడు అని కూడా క్లియర్గా చెప్పచ్చు. ఇంకా ఈ సంవత్సరం కళాకారులు చాలా బాగుంది. నూతనంగా మంచి మంచి అవకాశాలు రావడం, తర్వాత ఏంటి ఇండస్ట్రీలు నిలుపుకోవడం, టీవీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, గాయని గాయకులు, రచయితలు, తర్వాత దర్శకులు, టెక్నీషియన్లు చాలా మంచి అవకాశం. ఈ రాశిలో ఉన్న వ్యాపారాలకి సువర్ణ అవకాశం చెప్పాలి, ఈ రాశిలో పుట్టిన వ్యాపారస్తులకి. ఎందుకంటే విశేష లాభాలు, డబ్బు, తర్వాత రైస్ మిల్లర్కి వాళ్ళకి కూడా చాలా బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. తర్వాత నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. తర్వాత సరుకులు నిల్వలు చేసే వాళ్ళకి రూపాయికి రూపాయి మిగిలే అవకాశం కూడా ఉన్నది. కానీ ఖర్చు మాత్రం బాగా ఎక్కువ పడుతుంది. కానీ అది కూడా శుభకార్యాలకి జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి స్వల్పంగా అభివృద్ధి అనేది ఉంటుంది.
తర్వాత ఫైనాన్స్ వడ్డీ వ్యాపారాలు కూడా లాభం ఉన్నప్పటికీ షేర్ మార్కెట్ జాగ్రత్త చూసుకునే ఉండండి. గత సంవత్సరం కన్నా బాగున్నదని చెప్తాను కానీ జాగ్రత్త చూసుకోండి, తేడా వస్తే ఇబ్బంది అయిపోతుంది. వ్యక్తిగత జాతకం కూడా ముఖ్యం. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం గురుబలం చాలా బాగుంది. ఇతర వ్యాపకాలంతా మంచి శ్రద్ధ కలిగి ఉన్న వాళ్ళకి ఇది వరకు, ఇప్పుడు మాత్రం తమ చదువుల మీద శ్రద్ధ వహిస్తారు. పట్టుదలగా చదివి పరీక్షలు పాస్ అవుతారు. ఆ సెట్టే కావచ్చు, ఈ సెట్టే కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, గ్రూప్ సైన్ కావచ్చు, దేనిలోనైనా సరే బాగా విజయం సాధిస్తారు. ప్రయత్నం అవకాశం వస్తే మాత్రం ప్రయత్నించండి, తప్పకుండా వస్తుంది. కానీ సాధించాలన్న లక్ష్యంతో ముందు బాగా చదవండి. తర్వాత వ్యవసాయానికి ఈ సంవత్సరం చాలా బాగుంది. తర్వాత పట్ట దిగుబడి, అధిక ఆదాయం పొందుతారు, రుణాలు తీరుస్తారు, స్థిరాస్తి వృద్ధి చేస్తారు. కౌలుదారుకి యోగంగా ఉంది. చేపలు రొయ్యలు చెరువులు చేయవారు చెరువు వ్యాపారులకి చాలా లాభం. సంతానం, మీ సంతానం చాలా అభివృద్ధి, గృహ లాభం. తర్వాత ఏంటి, ఉద్యోగ ప్రమోషన్, కోర్టు కేసుల విజయం ఈ సంవత్సరం చాలా బాగుంది. ఇంకా స్త్రీల విషయానికి వద్దాం. గ్రహ బలం చాలా యోగదాయకంగా ఉంది. ఇతరులు మిమ్మల్ని చూడగానే గౌరవభావం కలుగుతుంది. ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబంలో మీ ప్రాబల్యం పెరుగుతుంది. అన్ని పనులు మీ ద్వారా జరుగుతాయి. వీలుపైన వస్తువులు సమకూరుతాయి. మీ పేరుతో గృహ నిర్మాణం జరుగుతాయి. వాహన లాభం, సంతాన అభివృద్ధిలో ఉంటుంది. తర్వాత ఉద్యోగం చేయవారు ప్రమోషన్తో కొన్ని బదిలీలు ఉంటాయి. అధికారులు అనుగ్రహం ఉంటుంది. భార్యాభర్తలు మంచి మంచి అవగాహన పెరుగుతుంది. గతంలో విడిగా ఉన్నవారు ఈ సంవత్సరం ఏంటంటే బాగా కలుస్తారు. తర్వాత ఏంటంటే వివాహం కానీ వాళ్ళు జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకి మంచి డెలివరీ జరిగి చక్కగా పిల్లల సంతాన ప్రాప్తి ఉంటుంది. ఆరోగ్య విషయం కొంతవరకు బాగుంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గ్రహ బలం బాగుంది, అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి, అభివృద్ధి కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, అదృష్టం కలుగుతున్నది, ఏ పంచం సక్సెస్. ఇప్పుడు ఏం జరుగుతుంది, మీ తెలివితేటలు సమయస్ఫూర్తి వల్ల మీరు ఇంకా అభివృద్ధి పొందడం ఉంటారు. దైవం మీకు రక్షణగా ఉంది. కానీ ఇప్పుడే కొంతమంది ఇతరులు అందరినీ అన్నా ఈర్ష, అసూయ, ద్వేషం కూడా మీ మీకు పెంచుకునే అవకాశం ఉంటుంది. విశేష యోగం, యోగం చెప్పలే, విశేష యోగం వల్ల జాగ్రత్త ఉండండి. తర్వాత కొంతమంది మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా మీ మీద మంచి ప్రేమాన్ని రాగాలని చూపిస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఎవరికైనా ప్రీవియస్ ఏదైనా రుణం ఉన్నా, ఏవైనా రుణాలు ఏమైనా ఉంటే అది ముఖ్యమైన వ్యక్తులు, మంచి వాళ్ళు ఎవరికైనా రుణాలు ఉంటే తీర్చేసుకోండి. గోసేవ చేసుకోండి, మూగజీవులకి సేవ చేసుకోండి, పెద్దవాళ్ళ దీవెన పొందండి. మీకు చాలా బాగుంటుంది. ఈశ్వర ఆరాధన చేసుకోండి. బాయ్. సంవత్సరం చాలా బాగుంది.